హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. చిరంజీవి మెగాస్టార్గా మారడం వెనుక అల్లు అరవింద్ వ్యూహాలు ఎంతగానో సహకరించాయి. చిరంజీవి టాలెంట్కు అల్లు అరవింద్ వ్యూహాలు సహకరించకపోతే చిరంజీవి ఈ స్థాయికి ఎదిగి ఉండేవాడు కాదు అని చాలామంది అంటున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాలలో బంధుత్వంతో పాటు ఇంత సన్నిహితంగా వీరిద్దరి బంధం ఇప్పటికీ కొనసాగుతుంది. కానీ కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా వాటిని బయటకు రానియకుండా వీరిద్దరూ ఇప్పటికీ చక్కగా మేనేజ్ చేస్తూ ఉన్నారు అని గుసగుసలాడుకుంటున్నారు టాలీవుడ్ వర్గాలు. అయితే అసలు విషయం ఏమిటంటే, ఇలాంటి పరిస్థితులలో అల్లు అరవింద్ పై ఇప్పుడు మెగా అభిమానులు రోజు రోజుకు పెంచుతున్న ఒత్తిడికి సంబంధించిన వార్తలు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ న్యూస్గా మారాయండి. రామ్ చరణ్ కెరీర్కు ఒక మలుపు తిప్పిన మగధీర సినిమాను అల్లు అరవింద్ నిర్మించి మెగా అభిమానులు కలలో కూడా ఊహించని రికార్డులను బ్రేక్ చేసేలా అరవింద్ రాజమౌళి సహకారంతో చరణ్ను టాప్ యంగ్ హీరోగా మార్చివేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత కాలంలో ఏర్పడిన పోటీ పరిస్థితులలో చరణ్ రికార్డులను చాలామంది టాప్ యంగ్ హీరోలు బ్రేక్ చేశారు. ఇప్పుడు తాజాగా బాహుబలి 2 సాధించిన సక్సెస్తో మెగా ఫ్యామిలీ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో చరణ్కు మరొక చరిత్ర సృష్టించే ఇండస్ట్రీ హిట్ కావాలి అన్న అభిలాషతో మెగా అభిమానులు రగిలిపోతున్నారండి. ఇలాంటి సందర్భంలో అల్లు అరవింద్ నోటి వెంట 500 కోట్ల రామాయణం మూవీ ప్రస్తావన రావడం మెగా అభిమానులకు ఒక తీయటి వార్తలా మారింది. అంతేకాదు, ఇదే సందర్భంలో ఒక మెగా వీరాభిమాని రాముడిగా రామ్ చరణ్ను ఊహించుకుంటూ క్రియేట్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో ఎంత అలజడి సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ పోస్టర్పై ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ రాకపోవడంతో రెట్టించిన ఉత్సాహంతో మెగా అభిమానులు అరవింద్ తీయబోయే 500 కోట్ల రామాయణంలో శ్రీరాముడిగా రామ్ చరణ్ను ఫిక్స్ చేయమని వేలల్లో లక్షల్లో అరవింద్కు మెసేజ్లు పెడుతున్నట్లు సమాచారం. అనుకోని ఉప్పెండలా వచ్చి పడుతున్న ఈ మెసేజ్లను చూసి అరవింద్ కూడా షాక్ అయిపోయాడట. దీనిని బట్టి చూస్తుంటే బాహుబలి రికార్డులను మెగా కుటుంబం బ్రేక్ చేస్తే ఆనందపడాలి అని మెగా అభిమానులు ఎంతగా కోరుకుంటున్నారో అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూసెస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.